Hi, hello, welcome back to our channel, Mallam Creations. So friends, EWS case sambandhi especially asal case update enti brother ani chaala mandi last video lo kuda comment cheyadam jarigindi. And alage wrong question sambandhichi case sambandhichi enti ela enti anedi ayithe ee video lo chuse prayatnam ayithe cheddamo. So prati okkaru kuda mana channel chuse vallaithe like cheyandi, share cheyandi, subscribe chesukoni maatram pettukondi. And alage మనకు నిన్న రిజల్ట్స్ సంబంధించి అయితే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ కొంతమంది రాంగ్ అని కొంతమంది ఫేక్ అని అంటున్నారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది బ్రదర్. నేను కూడా చెప్పాను 100% అయితే కాదు 90% అని చెప్పడం జరిగింది. సో మీరైతే ఆ పాయింట్ని అయితే గమనించాలి బ్రదర్, ఎందుకంటే చాలా వరకు మనకు ఇన్ఫర్మేషన్ అయితే బ్రదర్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఇన్ఫర్మేషన్ మేబీ డిలే అయి ఉండొచ్చు, రిజల్ట్స్ సంబంధించి ఏమైనా డిలే అయి ఉండొచ్చు. సో దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ వస్తే మళ్ళీ ఈ కొద్ది రోజుల్లో రిజల్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, త్వరలో రిజల్ట్స్ అయితే వస్తాయి. సో దానికి సంబంధించి చాలా మంది ఒక 10 మంది అయితే ఉండడం జరిగింది, వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేసుకున్నా పర్లేదు బ్రదర్, నాకు ఎలాంటి ఇబ్బంది కూడా ఏం లేదు. ఎందుకంటే నేనేంటో నమ్మే చాలామంది మిత్రులు అయితే ఉన్నారు. సో వాళ్ళకైతే నా ఇన్ఫర్మేషన్ అయితే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఇక ఏదేమైనా కూడా మనకి ఈడబ్ల్యూఎస్ కేసు సంబంధించి స్పెషల్గా ఈరోజు అసలు ఏంటి, ఏం జరిగింది ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే రాంగ్ క్వశ్చన్ సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే మీరు అయితే వీడియోని అయితే క్లారిటీగా చూడండి. నేను హైకోర్టుకు సంబంధించి ఈరోజు ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మీరు చూసిన తర్వాత అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఆ వీడియోని అయితే క్లారిటీగా చూసే ప్రయత్నం అయితే చేయండి. You want to file any reply? Not required, we are ready for it. All right. No, you may be ready, but court should have time, right? Why a 23 litigant should be heard on that day and copy delivered at his residence? And why this gentleman 2000 waiting? See your senior here, left hand side, to your left side. He is waiting for 2000 rate appeal. This the gentleman who is sitting with specs. Much of life. His appeal is of 2000. Interim stay may be granted at this unit. Interim stay may be granted, Your Lordship. What? Nearly because it's being... Your Lordship, last time stated that 17th will be heard about the interim order, interim direction, Your Lordship. All right. Petition is admitted for hearing. Counter on behalf of respondents have been filed. Counter to IA 1 of 23 for rate petition. Main writ petition filed. Counter to main writ petition has been filed on behalf of respondents. సో ఇక మీరైతే వీడియో అయితే చూసారని నేనైతే అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి మెయిన్గా ఏంటి అని అంటే ఈరోజు రాంగ్ క్వశ్చన్ సంబంధించి కూడా మరో కేసు అయితే ఉండడం జరిగింది కదా. దానికి సంబంధించి మనకు ఎవరైతే లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి కూడా అండ్ ఎవరైతే కేసు వేశారో వాళ్ళ తరపు నుంచి కూడా వాదపు వాదనలు కొద్దిసేపే జరిగింది, చాలా ఎక్కువసేపు కూడా ఏం జరగలేదు. వెంటనే క్లోజ్ చేయడం జరిగింది కేసు అయితే, దాదాపుగా 1 or 2 మినిట్స్లో అయితే క్లోజ్ ఏమంటే అంటే దాన్ని అయితే స్టేజ్ అంటే మండేకి అయితే వాయిదా వేయడం జరిగింది. సో దానికి సంబంధించి పెద్దగా డిస్కషన్స్ కూడా పెద్దగా ఏం జరగలేదు రాంగ్ క్వశ్చన్ సంబంధించి. అండ్ అలాగే రాంగ్ క్వశ్చన్ సంబంధించి మరి దాని మీద రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుంది, దాని మీద రిజల్ట్స్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే దాదాపుగా మండే రోజు అయితే మనకు రాంగ్ క్వశ్చన్ గురించి ఆ పూర్తి క్లారిటీ అయితే రాబోతూ ఉంది. ఏంటి ఏంటి ఎలాగా ఏంటి అనేది కూడా మండే రోజు కేసును అయితే మండే రోజుకైతే పోస్ట్పోన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు లాయర్ గారు అయితే ఆ జడ్జి గారు మనకు దానికి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. స్టే అంటే మండే రోజు ఒక క్లారిటీగా ఒక వచ్చే అవకాశం అయితే ఉంది రాంగ్ క్వశ్చన్ సంబంధించి ఎస్పెషల్లీ. సో ఇక మెయిన్గా ఈడబ్ల్యూఎస్ సంబంధించి అసలు కోర్టు కేసు ఏం చెప్పింది ఏంటి అని చూస్తే మాత్రము మీరైతే వీడియో చూసే ఉంటారు. మెయిన్గా మనకు అలా చెప్పింది ఏంటి అంటే కోర్టుకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి అయితే ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి సంబంధించి మీరు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేశాను. సో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మళ్ళీ మనకు అవసరం లేదు, వాళ్ళకి ఎవరెవరు వేశారు ఏంటి అనేది కూడా. సో దాన్ని బేస్ చేసుకొని ఏమైనా రిజల్ట్స్ ఆగుతాయా మరి ఏంటి ఎట్లా ఏంటి అనేది కూడా మన లాస్ట్ వీడియోలో కూడా చూసుకోవడం జరిగింది, ఈ వీడియోలో కూడా చెప్తా ఉన్నాను. ఈడబ్ల్యూఎస్ కేసు సంబంధించి ఎస్పెషల్ అయితే రిజల్ట్స్ సంబంధించి ఎలాంటి ఆ స్టే కూడా ఇవ్వడం జరగలేదు. అంటే కోర్టు అది కూడా ఎక్కువసేపు పెద్దగా ఏమో ఆ డిస్కషన్ వాదప వాదనలు అయితే ఏం జరగలేదు. సో ఓన్లీ కొద్దిసేపే మనకు కోర్టు కేసు అయితే జరగడం జరిగింది, మీరు ఆ వీడియో అయితే చూడడం జరిగింది. సో దానికి సంబంధించి రీపిటిషన్ వేయాలి అన్నట్టుగా ఆ జడ్జి గారు అయితే చెప్పడం జరిగింది. సో కొద్దిసేపు అటా ఇట్లా మాట్లాడడం జరిగింది జడ్జి గారు, దానికి సంబంధించి 1 of 23 అన్నట్టుగా కొద్దిగా ఆ డిస్కషన్ అయితే జరిగింది. సో దానిలో మెయిన్గా వాళ్ళు మాట్లాడింది అంటే రీపిటేషన్ సంబంధించిగా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రీపిటేషన్ వేయాలి అన్నట్టుగా ఒక కోర్టు జడ్జి గారు అయితే చెప్పడం జరిగింది. సో అది ఇక మళ్ళీ దాదాపుగా
కోర్టుకు ఆ కేసు సంబంధించి మరి డీటెయిల్స్ ఏంటి అనేది చూస్తే రిపిటేషన్ సంబంధించి అయితే మనకు తెలియడం జరిగింది. సో మెయిన్గా ఈడబ్ల్యూఎస్ సంబంధించి కోర్టు కేసు సంబంధించి ఏంటి అని అంటే దాదాపుగా మనకు మళ్ళీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏంటి ఎలా ఎట్లా అంటే రిపిటేషన్ వేస్తే మాత్రం మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసేటట్టుగా లేదు, కనిపించడం లేదు. సో ఏంటి ఏది ఏమైనా కూడా మనకు రిజల్ట్స్ మీద ప్రభావం అయితే ఎలాంటి ప్రభావం అయితే చూపకపోవచ్చు అనేది నా ఉద్దేశం అండి. మళ్ళీ మీరు ఒకసారి ఆ వీడియో అంటే క్లారిటీగా చూసే ప్రయత్నం చేయాలి హైకోర్టు సంబంధించి. దాంట్లో రిజల్ట్స్ సంబంధించి ఎలాంటి ఉద్దేశం కానీ ఎలాంటి ఆపాలి లేకపోతే స్టే ఇవ్వాలి అంటాడు ఎలాంటి కూడా జడ్జి గారు అయితే చెప్పడం జరగలేదు కానిస్టేబుల్ రిజల్ట్స్ సంబంధించి. అండ్ అలాగే ఇంకా చాలామంది కూడా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనమైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక డేట్ అయితే చెప్పడం జరిగింది. మేబీ అది రాంగ్ అవ్వచ్చు. ఏదేమైనా కానీ అండి దాంట్లో మనం అనుకునేది ఏం లేదు. ఎందుకంటే గ్రూప్ వన్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్లే రిజల్ట్స్ ఇప్పుడు వస్తాయి రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అని కూడా ఆ రోజు రిజల్ట్స్ రాలేదు. అది ఏమైనా ఉద్దేశం ఏదైనా కానివ్వండి, అది ఏమైనా డిలే ఉండొచ్చు పర్సనల్లీ అంటే అక్కడ అంటే బోర్డు సంబంధించి ఎలాంటి డిలే అయినా ఉండొచ్చు పర్లేదు. ఏదైనా ఏమైనా కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు బ్రదర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మేబీ అదొకటి రాంగ్ అయి ఉండొచ్చు. దాంట్లో పెద్దగా అయ్యేది కూడా ఏం లేదు. సో ఇది కాకపోతే ఇంకొక మరొక రోజు అయితే రిజల్ట్స్ వస్తాయి. ఈవెన్ నేను కూడా వెయిట్ చేశాను, నేను కూడా ఆ రిజల్ట్స్ కోసం ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఏదేమైనా కూడా మనకు ఒక ఎస్ఐ అభ్యర్థులకు మాత్రం ఖచ్చితంగా మెడికల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను మన వీడియో అయితే ఒకటి పూర్తిగా అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయండి. మెడికల్ అయితే ఈ నెల 24 నుంచి 30 వరకు అయితే మెడికల్ జరుగుతుంది అన్నట్టుగా మనకైతే ఒక ఇంటర్నల్ నోటీస్ అది కూడా ఇంటర్నల్ నోటీస్ అండి. మళ్ళీ చాలామంది ఇంకా వెబ్సైట్లో పెట్టలేదు కానీ కూడా అడుగుయారు దాని కింద. సో అది ఇంటర్నల్ నోటీస్ మాత్రమే, అది డీజీపీ అంటే ఎవరైతే సిఎస్పీలు కానీ వాళ్ళకి అంటే ఎక్కడెక్కడ మల్టీ జోన్ సంబంధించి హెడ్ క్వార్టర్ సంబంధించి అయితే పంపించడం జరిగింది ఆ ఇంటర్నల్ నోటీస్ అనేది. సో 24 నుంచి 30 వరకు అయితే వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే ముందస్తుగా వాళ్ళు అలర్ట్గా ఉంటారు, ఎవరైతే ఎస్ఐ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు అలర్ట్గా ఉంటారు. అండ్ కానిస్టేబుల్ సంబంధించి కూడా దాదాపుగా మెడికల్ స్టాండర్డ్స్ ఈ విధంగానే ఉంటుంది. మెడికల్కి ఎస్ఐకి కానిస్టేబుల్కి సేమ్గా ఉంటుందండి. అందుకోసమే మరొకసారి కూడా నేను దాన్ని రిపీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం, మెడికల్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది లాస్ట్ వీడియోలో కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. అండ్ మరొక వీడియోలో కూడా నేను మెడికల్ సంబంధించి అందులో ఏం మెన్షన్ చేశారు, ఆ ఇంటర్నల్ నోటీస్లో ఏం మెన్షన్ చేశారు అనేది పూర్తిగా క్లారిటీగా అసలు అంటే మెల్లకన్ను ఉంటే ఎట్లా లేకపోతే కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఎట్లా ఏంటి అనేది కూడా పూర్తిగా నేను మరొక వీడియోలో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ ఈ వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ కేసులకు సంబంధించి ఈరోజు అప్డేట్ అయితే ఇది అండి. పర్టికులర్గా ఈడబ్ల్యూఎస్ సంబంధించి అండి రాంగ్ క్వశ్చన్ సంబంధించి అయితే మండేకి అయితే ఆ కేసు అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ రోజు అయితే తెలుస్తుంది రాంగ్ క్వశ్చన్ సంబంధించి. వీటిపై ఈ రిజల్ట్స్ సంబంధించి అయితే మెయిన్గా ఎస్పెషల్లీ అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే జడ్జి గారు అయితే ఎలాంటి స్టేలు కానీ లేకపోతే ఇది కానీ ఏమి ఇవ్వలేదు. ఒకవేళ రిజల్ట్స్ బోర్డు నుంచి ఒకవేళ ఈ మధ్యలో మండేలోపే కానీ రిజల్ట్స్ వస్తాయని నేను చెప్పట్లేను. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా కింద వాళ్ళు సేమ్ ఎస్ఐ రిజల్ట్స్కి ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి కింద ఒక నోట్ పాయింట్ అయితే మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. యాజ్ పర్ ద హైకోర్టులు లా అంటే హైకోర్టుకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కానీ లేకపోతే ఎలాంటి మోడిఫికేషన్ చేయాలన్నా కూడా మేము బోర్డు అయితే కట్టుబడి ఉంటుంది అన్నట్టుగా వాళ్ళైతే మెన్షన్ చేసే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఆ రిజల్ట్స్ అనేవి చాలా తొందరలోనే వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కాకపోయినా కూడా నెక్స్ట్ వీక్ అంటే ఆగస్టులోనైతే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయండి. పర్టికులర్గా మళ్ళీ డేట్ చెప్పండి అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో నాకు ఇంటర్నల్ నోటీస్ ఒకవేళ తెలిసినా కూడా మీకు చెప్పాలంటే కూడా కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక డేట్ చెప్పింది ఒకవేళ రాకపోయినా అనుకోండి, మీరేదో పెద్ద ఐఏఎస్ కలెక్టర్లకు సంబంధించి రిజల్ట్స్ కానీ వెయిట్ చేసినట్టుగా అట్లా మన ఛానల్ తరపు నుంచి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఒకటైతే గమనించండి, మీతో పాటుగా నేను కూడా ఒక ఆస్పిరెంట్ కాబట్టి నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. కానీ మీకుండే టెన్షన్ కూడా నాకు కూడా ఉంటుంది, రిజల్ట్స్ ఏమవుతుంది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా. సో దానికి సంబంధించి పర్టికులర్ డేట్ అయితే చెప్పకుండా త్వరలోనే అయితే రిజల్ట్స్ అయితే తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అతి తొందరలో కూడా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ క్షణమైనా రావచ్చు అండి. ఆగస్టు సంబంధించి ఈ ఖచ్చితంగా ఇంకొక ఇన్ని రోజులు సంవత్సరాలు చదివి నెలల నెలలు వెయిట్ చేసి దాదాపుగా ఇంకొక 10 రోజులలో అంటే దాదాపుగా వచ్చే 10 రోజుల్లో అయితే అంటే ఇవాళ ఒక 17వ తారీఖు కదా 27 28 అట్లా ఆ ఛాన్సెస్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రిజల్ట్స్ సంబంధించి. ఇక జీవో నెంబర్ 46 సంబంధించి కూడా చాలామంది అడిగారు ఎట్లా బ్రదర్ ఏంటి అని కూడా అడగడం జరిగింది. సో దానికి సంబంధించి కోర్టు 4 వారాల పాటు స్టే కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ స్టేకి సంబంధించి నెక్స్ట్ వీక్ అంటే వచ్చే నెలలో ఆ కేసు అయితే హియరింగ్ అయితే ఉండడం జరిగింది. సో దానికి ముందస్తుగా నాకు తెలిసి అయితే ఎంతవరకు అంటే ఎస్ఐలో ఆల్రెడీ జీవో నెంబర్ 46 అయితే అమలు చేసినట్టుగా కొంతమంది అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో దాని విధంగానే మరి ఎట్లా చేస్తారు, గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, దానికి కోర్టు ఏ విధంగా
అంటే ఆర్డర్ ఏ విధంగా ఆర్డర్ ఇస్తుంది ఏంటి అనేది అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో పర్టికులర్గా మన జియో నెంబర్ వరకు నేను ఖచ్చితంగా జియో నెంబర్ అమలు చేయాలా లేకపోతే అమలు చేయవద్దనైతే నేను ఎలాంటి ఆ కాంట్రవర్సీలు అయితే నేను చేసే ప్రయత్నం అయితే చేయను. ఎందుకంటే అది కోర్టుకు సంబంధించి అండ్ బోర్డుకు సంబంధించి అయితే ఇష్యూ అండ్ ప్రభుత్వం కూడా దాని మీద ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా మనం వెయిట్ చేయాల్సిందే తప్పకుండా. జియో నెంబర్ 46 గురించి ఖచ్చితంగా మనం ఎలాంటి మాట్లాడేటట్టుగా అయితే లేదు. సో ఆ కోర్టు ఏం చెప్తుంది అండ్ ప్రభుత్వం ఏం దానికి సమాధానం ఇస్తుంది ఏంటి అనేది కూడా మనం వెయిట్ చేయాల్సిన తప్పకుండా. సో ఇదంతది కారణంగా చూసుకున్నట్టయితే ఈ వీడియోకు మెయిన్గా నేను కారణం అంటే చేయడానికి కారణం ఏంటంటే మనకి ఈడబ్ల్యూఎస్ కోర్టు సంబంధించి అసలు ఈ రాంగ్ క్వశ్చన్ సంబంధించి మండేకి అయితే కోర్టు అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది ఆ కేసును అయితే. సో ఇక దానికోసం ఒక అప్డేట్ ఇద్దామన్నట్టుగా నేనైతే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు మన వీడియో చూసిన వాళ్ళైతే ఆ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.